నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు అనిహ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకురాలు, అలానే ప్రొడ్యూసర్, సీరియల్ ప్రొడ్యూసర్ కూడా. సో ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, జానీ మాస్టర్ ఇష్యూ అయితే కానీ మిగతా విషయాలు కానీ, ఏదైతే తెలంగాణ పాలిటిక్స్ విషయం కానీ, మిగతావన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. అందరికీ జై హో అండి. చెప్పాలి, లైక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ పవన్తో నాకు చాలా లైక్ ఓల్డ్ మీడియా పరంగా వచ్చేసి ఒక కనెక్ట్ ఉందన్నమాట. మళ్ళీ దెన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు మీడియా, వెల్కమ్ బ్యాక్ టు పవన్ అనమాట. నేను చెప్పాలి పవన్ కి. సరే చెప్పాలి మేడం, చెప్పాలి. ప్రస్తుతానికైతే ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఏమంటే ప్రజెంట్ ఇష్యూస్ ఒకటి మాట్లాడుకుందాం. ఈ హిందూ ముస్లిం అనే ఒక సెక్యులర్ గాని మీరు ఏమని అనుకోవచ్చు, దాన్ని దీన్ని ఒక ట్యాగ్ లైన్ ఒకటి పెట్టేసి ఒక ఇష్యూని రైజ్ చేయడం అనేది కరెక్టేనా, మీరేం చెప్తారు? ఫస్ట్, మానవత్వం అనేది కోల్పోతున్నారండి జనాలు. జనాలు ఏమైపోతుందండి, సొసైటీలో మానవత్వం అనేది పోయేసి పార్టీల పరంగా అయినా సరే, లైక్ వచ్చేసి లైక్ ఎలా ఏమంటారు దాన్ని, ఏమంటారు లైక్ ఇదే మీరు అన్నారు కదా ముస్లిమ్స్ హిందూస్ అంటే లైక్ సెక్యులరా సపరేషన్సా, దాన్ని ఏమంటారు అంటే ఫస్ట్ మానవత్వం అనేది పోయింది, మతాల పరంగా ముందుకు తీసుకెళ్లిపోతున్నారు అనమాట. డివైడ్ అండ్ రూల్, ఎగ్జాక్ట్లీ. అట్లా ఏంటంటే ఒక్కొక్క అంటే ఒక పార్టీషన్స్ లాగా ఆల్రెడీ మనకు రాష్ట్రాలు వేరు అయిపోయాయి, మండలాలు వేరిపోయి, జిల్లాలు వేరైపోతే మళ్ళీ ఇప్పుడు ఏంటిదంటే మతాలతో వేరు చేసేస్తూ మనుషుల్లో మానవత్వాలను చంపేస్తున్నారు. అంటే ఇది ఒక పార్టీ ద్వారా అవుతుందంటారా, అంటే మనుషుల్లో లేదంటారు ఇది, అంటే నేను ఈ మతం వాడు ఆ మతం అనే ఒక సెపరేషన్ మనుషుల్లో ఉందా? ఇది మనుషుల్లో కంటే కూడా నాయకులు ఎక్కువ దాన్ని రెచ్చగొడుతున్నారండి. అంటే ప్రధానంగా బీజేపీ నాయకులు అనుకోవచ్చా? బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే, అంటే మీకు బీజేపీ హిందుత్వాన్ని తీసుకొస్తుందని హిందువులనే టార్గెట్ చేస్తారా? అంటే ఇప్పుడు ఇంకా వేరే పార్టీలు వచ్చేసి వేరే మతాలను ఎంకరేజ్ చేయట్లేదా? అంటే ఒక విషయం అంటే కొంతమంది బిషప్లు కూడా వచ్చేసి పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవట్లేదా? సో అలాగే మేము ఎంకరేజ్ చేసుకుంటున్నాం అంటే హిందుత్వాన్ని ఎంకరేజ్ చేసుకుంటున్నామని అనుకోవచ్చు కదా. కానీ ఇప్పటికి కూడా, ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా, బిఫోర్ ఎలక్షన్స్ కూడా ఒక మతతత్వ పార్టీ కింద బీజేపీని చూస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మీ ప్రతిపక్ష పార్టీలు అవ్వచ్చు, ప్రత్యర్థులు అవ్వచ్చు, ఎవరైనా కానీ మతతత్వ పార్టీ అనకంటే కూడా దేశానికి ఉపయోగపడుతున్న పార్టీ అని చెప్తే చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకంటే మతతత్వ పార్టీ అని చెప్పేసి ఒక్క హిందువులనే సరిదిద్దాలి సవరించాలి అని చెప్పేసి కంకణం కట్టుకోలేదు కదా బీజేపీ పార్టీ. కొన్ని ఉన్నటువంటి లైక్ వచ్చేసి కొన్ని నామ్స్ రూల్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ పార్టీకి ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని వాటిని తను అంటే మనకు వసదేక కుటుంబం అని చెప్పేసి చెప్తూ అలాగే వచ్చేసి లైక్ మన శివాజీ మహారాజ్ అంట లైక్ ఉన్నటువంటి మన త్యాగమూర్తులు ఎట్లా ఎలా హిందూజం కోసం ఎలా పోరాడారో వాళ్ళందరినీ వచ్చేసి ఒక రకంగా ఆ కరెంట్ అయిపెట్టి వాళ్ళని అందరినీ అనుసరిస్తూ ఉంటుంది కాబట్టి, సో ఆ రకంగా హిందుత్వాన్ని వచ్చేసి మనం బలపరుస్తున్నాము అని చెప్పేదానికంటే కూడా హిందుత్వానికి వచ్చేసి ఒక రకంగా మేము ఎంకరేజ్ చేస్తున్నాము అని చెప్పేదానికంటే కూడా హిందుత్వం గురించే కాదు, హిందువులతో పాటు జనాల్లో వేరే పార్టీలతో పాటు వేరే మతాలతో పాటు జనాలు ఉన్నారు, మానవత్వం ఉంది అని అనుకొని ముందుకు తీసుకెళ్తుంది బీజేపీ పార్టీ. ఆ దాన్ని పక్కన పెట్టేసి హిందుత్వం గురించే ఉంది, హిందుత్వం గురించే ఉంది అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఎందుకు కూడా ఒక మతతత్వ పార్టీ అనే బీజేపీని ఇప్పటికీ చూపిస్తారు, అది కరెక్టా కాదా, మీరు అది చెప్పాలా? నేను కాదు అని ఎందుకు అంటాను, కరెక్టే అనుకున్నాము. కానీ వచ్చేసి అంటే ముస్లిమ్స్ కి బెనిఫిట్స్ చేయట్లేదా, మైనార్టీస్ కి బెనిఫిట్స్ చేయట్లేదా, దెన్ వచ్చేసి క్రిస్టియన్స్ కి బెనిఫిట్స్ చేయట్లేదా, కొన్ని ఏ పార్టీకి బెనిఫిట్ చేయట్లేదో మీరు నాకు చెప్పండి, నేను ఇది ఒప్పుకుంటా, మీరు అది ఒప్పుకోండి, మరి ఒప్పుకుంటారా? అదే ఇప్పుడు ఒకటి బెనిఫిట్ చేస్తున్నారు అయినా కూడా మతతత్వ పార్టీ, అంటే మొన్న కూడా చూసాం ఎంఎం ఏరియాలో, ఒక ఏరియాలో ఒక గుడిలో అమ్మవారి తలలతో తలల్ని లేపేసిన పరిస్థితి ఒక విగ్రహాలకి, మరి దీని మీద మరి బీజేపీ గత అక్కడ కూడా కొంతమంది పోరాడారు, మాధవీలత లాంటి వాళ్ళు అక్కడికి వచ్చి కొట్లాడారు, కానీ ఇప్పటికీ దానికి సంబంధించి ఒక సొల్యూషన్ రాలేదు, ఒక రియాక్షన్ కూడా ప్రభుత్వం నుంచి రాలేదు, ఇది కరెక్ట్ అని అంటారా, మరి మీరు చెప్పండి? ఇది కరెక్ట్ కాదని చెప్పేసే కదండి, దాన్ని మేము సమర్థించలేదు కదా, సో సమర్థించలేదు అనేది కూడా అంటున్నాము, అలాగే మేము ఖండించను కూడా ఖండించట్లేదు. ప్రతిదానికి ఏం చేస్తున్నామంటే ఒక సొల్యూషన్, ఏ పార్టీలైనా సరే ఏ మతాలైనా సరే ఎవరికి వాళ్ళు ఇబ్బంది పెట్టుకోకుండా, ఎవరికి వాళ్ళు రెచ్చగొట్టుకోకుండా, ఎవరి
ప్లేస్లలో వాళ్ళు ఉంటే మన దేశమైన సస్యశ్యామలంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనమందరం ఒక వసుదైక కుటుంబం లాగా ఉంటుందని చెప్పేసి మనకి ఎప్పుడో పిఎం గారు చెప్పారు. దాన్ని ఎవ్వరు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. చేయాల్సిన వాటిలో చేస్తున్నారు కానీ ప్రతి ఒక్క దాంట్లోకి పక్కన పడేస్తూ వస్తున్నారు. సో దానికి మనం ఏం చేయాలా? అది మనలో లోపం అనుకోవాలా, లేదంటే వచ్చేసి పార్టీ లోపం అని చెప్తారా? పార్టీ చేయాల్సింది పార్టీ చేస్తుంది. సో జనాల్లో ఉన్న లోపాలను ఎవరు సవరించాలి? జనాలే సవరించుకోవాలి. జనాలకి అంత అవేర్నెస్ లేకుండా పోతుంది కదా. మనకి ఏం కావాలి అనే దానికంటే కూడా అవతలోళ్ళు ఎలా ఉంటున్నాడు అనేది గమనిస్తున్నారు. సో ఇది ఏంటిదంటే, మనం గమనించాల్సింది ఏంటిది అంటే మనకు ఏం కావాలనే దానికంటే కూడా సమాజం పట్ల మన బాధ్యత ఎలా ఉంది, సమాజం పట్ల మనం ఏం చేయగలుగుతున్నాము, సమాజానికి మన వంతు బాధ్యత ఏంటిది అని చెప్పేసి దాన్ని మనం పరిగణనలోకి తీసుకొని మన వంతు మనం చేయాలి సమాజానికి. సో ప్రతి ఒక్కరు ఇది మనకెందుకు, నేను హిందూ కదా, నేను ముస్లిం గురించి ఏంటిది, దెన్ వచ్చి ముస్లిమ్స్ కదా వాళ్ళు మైనారిటీస్ గురించే మాట్లాడుకోవాలి అనే ఇవన్నీ మూర్ఖత్వపు మాటలండి. కానీ ఒకటండి, ఇప్పుడు ఎంఐఎం ఇష్యూ కానీ ఏదైనా ఎంఐఎం నాయకుల్ని టచ్ చేసేద్దాము ఏ పార్టీకి లేదనేది ఒక అంశం ఉంది. మరి మీరేం చెప్తారు దానికి? నిజమేనా ఏ పార్టీ వచ్చినా కూడా ఎంఐఎం చేసే ప్రతి ఇష్యూను కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. ఎంఐఎం ఏరియాలో ఒక మహిళ మీద జరిగిన అత్యాచారం అయితే ఏమి, లేకపోతే ఇలాంటి గుడుల మీద జరుగుతున్న ఇష్యూలు ఏంటి? మొన్న కూడా వినాయక చవితి టైంలో కూడా కరెంటు బిల్లు కట్టమని, ప్రతి మండపానికి కరెంట్ బిల్లు కట్టాలని ఒక నినాదం బయటకు వచ్చింది. మరి వీటి మీద అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అనుకోవాలి, ఎట్లా చూడాలి? అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు తెలంగాణ ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వం. యా ఆబ్వియస్లీ. సో ఎందుకు అట్లాంటప్పుడు మీరు బీజేపీ పార్టీని వచ్చేసి రుద్దకూడదు ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఎవరు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ ఎవరు అన్నది? కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మైనార్టీస్కే ఎక్కువ వచ్చేసి ఒక పెద్ద పీట వేసి ఉంది, రైట్? అది మనందరికీ తెలిసిన వాస్తవమే. ప్రతి ఒక్కరిని టచ్ చేయలేకపోకుండా పోతుంది అని అనుకుంటే మా కంటెస్టెంట్ లైక్ వచ్చేసి ఒక ఓల్డ్ సిటీ లైక్ టైమ్ టుడే, అది గెలిచామా లేదా అనేది కాదు, మా ఎఫర్ట్స్ మేము పెట్టామా లేదా, దాని గురించి మనం వచ్చేసి పోరాడామా లేదా అనేది పెట్టాలి. కానీ వేరే పార్టీ వాళ్ళు పెట్టారా? లేదు. పెట్టారా చెప్పండి? వేరే పార్టీ ఎవరైనా సరే అంతైనా ఎఫర్ట్స్ పెట్టిందా? పెట్టలేదు. మేము టఫ్ పోటీ ఇచ్చాము. గెలవడమా గెలవకపోవడమా, గెలిపించడమా గెలిపించకపోవడమా అనేది ఇట్స్ మేబీ అంటే జనాలకే వదిలేస్తున్నాం అనమాట, వదిలేసాం కూడా. సో మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేసాము. అలా అని చెప్పేసి పెద్ద పీట వేస్తున్నారు, దెన్ వచ్చేసి పార్టీ బీజేపీ పార్టీ వచ్చేసి లైక్ మైనార్టీస్కి సపోర్ట్ చేస్తుంది లేదంటే బీజేపీ పార్టీ, ఇదంతా కాదు. ఏ పార్టీ బీజేపీ పార్టీ ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఏ మతానికి అన్ని మతాలకు అతీతంగా చేస్తుందండి. ఒక మతం గురించి వాళ్ళు ఉంటే ఆ మతానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి దాన్ని ఖండించడానికి, ఆ ప్రాబ్లమ్స్ని ఖండించడానికైనా సరే సవరించడానికైనా సరే దెన్ ఒక లీడర్ ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఎంఐఎం వాళ్ళని స్వాగతిస్తున్నాము. అలా అని చెప్పేసి వాళ్ళతో ఎలయన్స్లు లేము కదా, రైట్? వాళ్ళతో ఎప్పుడు కూడా మనం ఎలయన్స్లోకి వెళ్ళలేదు. బట్ ఏంటిదంటే ఎప్పుడు కూడా ఒక లీడర్ అనేది ఉండాలి. సో ఓకే, గెలిచారా అప్రిషియేట్ చేస్తున్నాం, వెల్కమ్ చేస్తున్నారు, లైక్ సెంట్రల్లో వచ్చేసి వెల్కమే చేసాం కదా, రైట్? సో అది అంతే తప్ప దానికి వచ్చేసి ప్రతిదానికి బీజేపీకి హిందువులకి సంబంధించిన పార్టీ అని చెప్పేసి ఒక స్టాంప్ అనేది వేసేసారు. ఓకే, కాషాయం అనేది ఎలా ఉంది అంటే కాషాయం జెండా, మేబీ కాషాయమే అనమాట, కాషాయం జెండా ఎప్పటికైనా ఎవరికైనా ఎగరేస్తూ ఉంటాం. అదేంటంటే బలానికి అతీతంగా అది భగవద్ధ్వజ అంటారు. ఆ భగవద్ధ్వజాన్ని వచ్చేసి ప్రతీక ఏంటిది అంటే హిందూయిజం. సో హిందూయిజంలో ఉన్నప్పుడు వచ్చేసి హిందూయిజాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు. ఎవరెవరు మతాలని వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నప్పుడు మేము కూడా మా మతం గురించి ఆలోచిస్తున్నాము. ఆబ్వియస్లీ అలా అని చెప్పేసి ఇంకొక మతానికి మేము ఖండించట్లేదు, ఇంకొక మతాన్ని మేము వచ్చేసి ఇబ్బంది పెట్టట్లేదు, ఇంకొక మతం వాసుల్ని వచ్చేసి మేము ఎక్కడ కూడా టార్గెట్ చేయట్లేదు. కానీ ప్రతి ఒక్క మతం వచ్చేసి హిందూ మతం మీద టార్గెట్ చేస్తుంది, హిందువుల్ని టార్గెట్ చేస్తుంది. హిందువుల్ని టార్గెట్ ఎందుకు? హిందువుల టార్గెట్ ఏంటిదంటే కరెంట్ ప్రభుత్వం అనేది కరెంట్ హిందువులకే ఉంది అన్నట్టు వాళ్ళ కన్సెప్షన్స్, వాళ్ళ ఆలోచనలు అలా ఉండిపోతున్నాయి. సెక్యులర్ పార్టీ అంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, మాది మేము అన్ని మతాలను గౌరవిస్తాం, అన్ని మతాల వారికి ఎక్కడ ఏ రకంగా గౌరవించినట్టు అది మీరు చెప్పాలి. మీకు తెలియదు అంటే మీడియాకి కరెంట్ అయ్యి ఉంటుంది కదా, నాకంటే ఓకే ఫైన్ నేనంటే చెప్తున్నానే అనుకోండి, మీకు కరెంట్ ఎఫ్ఐ కరెంట్ అఫైర్స్ లో ఉంటారు మీరు, మీకు తెలీదా ఏ రకంగా ఎవరు సెక్యులర్ చేస్తున్నారు? ఎవరు అంటే అది హిందువులకే వినాయక చవితికి ప్రతి ఒక్క మండపానికి వచ్చేసి బిల్స్ పే చేయడం అనేదేనా దానికి? ఇప్పుడు ఓల్డ్ సిటీలో మొత్తానికి ఎవరు పవర్కి పే చేయట్లేదు, దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? సెక్యులర్ పార్టీ అన్నప్పుడు మేము సెక్యులర్గా సెక్యూర్గా చేస్తున్నాము అని చెప్పినప్పుడు మీరు రాష్ట్రానికి రావాల్సిన బెనిఫిట్ని ఎందుకు వదిలేస్తున్నారు? దాన్ని రప్పించుకోవచ్చు కదా.